ಪ್ರೀತಿ ಪ್ರಭುವ ನೀ ಸನ್ನಿಧಿ ಪೂಜಲು ಚೇಯಗ ನಾ ಪಿನ್ನಿಧಿ ಚಿರಿತಿ ಪ್ರಭುವ ನೀ ಸನ್ನಿಧಿ ಪೂಜಲು ಚೇಯಗ ನಾ ಪಿನ್ನಿಧಿ ಪಾಡಿ ಸ್ತುತಿಂತುನು ನೀ ದಿವ್ಯ ನಾಮಂ ಚಿರಿತಿ ಪ್ರಭುವ ನೀ ಸನ್ನಿಧಿ ಪೂಜಲು ಚೇಯಗ ನಾ ಪಿನ್ನಿಧಿ ಚಿರಿತಿ ಪ್ರಭುವ ನೀ ಸನ್ನಿಧಿ ಕಟಿ ಮುಸಿರಿನ ಮೃತಕುಲಲೋ ವೇದನ ನಿಂದಿನ ಎದಲಲಲೋ ಚೀಕಟಿ ಮುಸಿರಿನ ಮೃತಕುಲಲೋ ವೇದನ ನಿಂದಿನ ಎದಲಲಲೋ ಬೆಳಗುಲು ನಿಂಪೆ ಜ್ಯೋತಿ ವಿನೀವು ಬೆಳಗುಲು ನಿಂಪೆ ಜ್ಯೋತಿ ವಿನೀವು ನೀ ಕೃಪಮಾಪೈ ಪ್ರಸರಿಂಚು ದೇವಾ ನೀ ಕೃಪಮಾಪೈ ಪ್ರಸರಿಂಚು ದೇವಾ ಚಿರಿತಿ ಪ್ರಭುವ ನೀ ಸನ್ನಿಧಿ ಪೂಜಲು ಚೇಯಗನ ಪಿನ್ನಿಧಿ ಚಿರಿತಿ ಪ್ರಭುವ ನೀ ಸನ್ನಿಧಿ ದಿವ್ಯವಾಣಿ ಪ್ರೇಕ್ಷಕులకు ಕ್ರಿಸ್ತು ನಾಮములో వందనాలు ఈ యొక్క దివబలి పూజలో ప్రత్యేకంగా యొక్క ఉద్దేశాల కోసం ప్రార్థన చేసుకుందాం విజయవాడ మైత్రాసనం కేసరపల్లి విచారణ దివ్యవాణి టీవీ దివబలి పూజ స్థిరనిధి దాతలు సోలే అంతోని 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న సోలే అంతోనికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు సోలే మార్కు మాణిక్యమ్మ తెరేసమ్మ మార్తమ్మ శౌరి డేవిడ్ రాజు మరి మరియన్న ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సహాయరాజ్ అనురాధ లియోరాజ్ హెన్రీ రాజ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు ఈనాటి దివబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం హైదరాబాద్ అగ్రపీఠం గోల్కొండ విచారణ సెప్టెంబర్ 10న కీర్తిశేషులు ఏరువ టేక్లారెడ్డి జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భార్య ఏరువ రోజ్ మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు నల్గొండ మేత్రాసనం చిన్నపూరి విచారణ కీర్తిశేషులు డాక్టర్ బల్లా రిప్కా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బల్లా విమల విజయరాజు కుటుంబం శ్రేయాంశ్ శ్రేయాస్ రోజమ్మ మరియు విజయశీల కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ ఎం సుజాత సురేష్ బాబు కీర్తి ఐశ్వర్య హర్షిత ప్రియదర్శిని వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలకు తగినదిగా వరదనపు విజయరావు విజయ సుశీల కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు హైదరాబాద్ అగ్రపీఠం బంజరాయిల్స్ విచారణ తీట్ల జాన్ గారి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు జ్ఞానప్రకాష్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని
కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని తీట్ల దేవకుమారి జోసఫ్ నవ్యశ్రీ జ్యోతి రాంబాబు మనవళ్ళు మనవరాళ్ళు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానపురం విచారణ సోమేలి లక్ష్మణరావు రాజ్ కుమార్ మరియా సుందరి అలెక్సియా గేబ్రియల్ మైకల్ వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు దేవుని దీవెనలకు ఆయుర ఆరోగ్యములకు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా బలి సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం తాళ్ళూరు విచారణ చింకా గంగయ్య కుటుంబంలో దేవుడు చేసిన మేళ్లకు మరియు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి సమర్పిస్తూ ఉన్నారు. కీర్తిశేషులు వద్దిరెడ్డి రాజమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వద్దిరెడ్డి విజయ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు వి దివాకర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అంజల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు ఒక ఊచ చేయి గలవాణ్ణి స్వస్థత పరుస్తూ ఉన్నారు. ఊచ చేయి అంటే చెయ్యి ఎండిపోయిన చెయ్యి. మరి ఎండిపోయినటువంటి చెయ్యి జీవం లేనటువంటి చెవిగా ఉంది. అలాంటి వ్యక్తిని ప్రభు ఒక్క మాటతో స్వస్థత పరుస్తున్నారు. ఆ ఎండిపోయినటువంటి చేతిలోకి ఒక మాట ద్వారా, ప్రభు యొక్క మాట ద్వారా జీవం వస్తుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా క్రైస్తవులమైన మనము కూడా కొన్నిసార్లు ఎండిపోయిన క్రైస్తవులుగా ఉంటాము. కానీ క్రీస్తు ప్రభు ఒక్క మాట ద్వారా మళ్ళీ మనలో జీవం వస్తుంది. జీవం కలిగిన క్రైస్తవులంగా మనం మారిపోతాం. కాబట్టి పాపం అనే ఈ యొక్క క్రియ ద్వారా మనము ప్రభువుకు దూరంగా మారిపోయి దూరంగా వెళ్ళిపోయి జీవాన్ని కోల్పోతూ ఉన్నాం. ప్రభు అంటున్నారు, నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను. కానీ మనము పాపం ద్వారా దాన్ని కోల్పోతూ ఉన్నాం. ఆయన కృపను మనం కోల్పోతున్నాం. కాబట్టి ఈ దివ్యబలి పూజలో యోగ్యంగా పాల్గొనటకు ముందు మనం చేసినటువంటి పాపాలను పొరపాటు అన్నింటిని గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దయ చూపండి.
స్తుతించుదము. ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్ము రక్షించితేవి. మీ బిడ్డలమగు దత్తత భాగ్యమును మాకు దయచేయుము. మీకు ప్రియమైన మీ పుత్రి పుత్రులను జాలితో చూడుము. క్రీస్తుని నమ్ముకునే వారు మీ నుండి నిజమైన స్వాతంత్రమును శాశ్వత వారసత్వమును పొందుదురుగాక. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పాపమును ఈ పాత పులిసిన పిండిని తీసివేయవలయును. ఏలైనా పాస్కా గొర్రెపిల్లయగు క్రీస్తు బలి చేయబడెను. మొదటి పఠనము పునిత పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనముల వరకు. సహోదరులారా, అన్యులు సైతము చేయ నేరని మహాదారుణమైన వ్యభిచార దోషము మీయందు ఉన్నదని వదంతి కలదు. ఏలైనా ఒకడు తన సవతి తల్లిని ఉంచుకొని ఎనుట అయినచో మీరు ఎట్లు ఇంకను గర్వింపగలరు? మీరు శోకింపవలదా? అట్టి వ్యక్తిని మీ నుండి బయటకు గెండివేయవలెను. వాస్తవముగా శారీరకముగా నేను మీకు దూరముగానే ఉన్నను, నా ఆత్మ మీతోనే ఉన్నది. నేను మీతో ఉన్నట్లుగానే భావించి మన ప్రభువగు యేసునామమున ఆ దారుణమును చేసిన వ్యక్తిపై తీర్పు చెప్పి తిని, మీరు సమావేశమగనప్పుడు నేనును ఆత్మ ద్వారా మీతో ఉందును. కనుక మన ప్రభువగు యేసుక్రీస్తు శక్తి వలన ఆ వ్యక్తి శారీరకముగా నాశనమగుటకై వానిని సైతానుకు అప్పగించి వేయుడు. అప్పుడు ప్రభువు దినమున వాని ఆత్మ రక్షింపబడగలదు. గర్వించుట మీకు సముచితము కాదు. కొద్దిపాటి పులిసిన పిండి పిండినంతను పులియచేయునని మీకు తెలియదా? పాపమును ఆ పాత పులిసిన పిండిని తీసివేయవలయును. అప్పుడు మీరు ఏమాత్రమును పులియని క్రొత్తదియగు పిండి వలె ఉందురు. నిజముగా మీరు అట్టివారేనని నాకు తెలియను. ఏలైనా పాస్కా గొర్రెపిల్లయగు క్రీస్తు బలి చేయబడెను. కాబట్టి ద్వేషము దౌశ్యము అను పాత పిండితో చేసిన రొట్టెతో కాక నిజాయితీ సత్యము అను వాణితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకుందాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీ నీతి యందు, ప్రభు నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము, నీవు నన్ను నడిపింపుము. నీవు దుష్టత్వమును ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. గొప్పలు చెప్పుకొను వారిని సహింపవు, పాపము చేయు వారిని అసహించుకుందువు. అందరూ ప్రభు, ప్రభు నీ నీతి యందు, నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము, నీవు నన్ను నడిపింపుము. అబద్ధములాడు వారిని నాశనము చేయదువు, మోసగాండ్రును నరహత్య చేయు వారిని ప్రభువు అసహించుకొనును. అందరూ ప్రభు, ప్రభు నీ నీతి యందు, నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము, నీవు నన్ను నడిపింపుము. కానీ నిన్ను ఆశ్రయించిన వారందరూ ఆనందము చెందుదురు, నిరతము సంతోషముతో గానము చేయుదురు. వారిని సంరక్షించుము. నీ నామమును ప్రేమించువారు నిన్ను తలంచుకొని ప్రమోదము చెందుదురు. అందరూ ప్రభు, ప్రభు నీ నీతి యందు, నీ నీతి యందు నీవు నన్ను నడిపింపుము, నీవు నన్ను నడిపింపుము.
నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు హల్లెలూయా 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 రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు నిత్యం ఆయుష్ను దయచేస్తాడు నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు నిత్యం ఆయుష్ను దయచేస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నిత్యము నా విజయములో చేయిస్తాడు అలే హల్లెలూయా 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 అలే ప్రభువు మీతో నుందురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక లూకా సువార్త 6వ అధ్యాయము వచనములో 6 నుంచి 11 వరకు యేసు మరి యొక్క విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళి ఉపదేశింప ఆరంభించెను. అచట కుడి చెయ్యి ఊచపోయిన వాడు ఒకడుండెను. అట్టి వాణిని విశ్రాంతి దినమున స్వస్థత పరచినచో యేసుపై నేరం మోపవచ్చునని ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పొంచి ఉండిరి. వారి ఆలోచనను గ్రహించిన యేసు ఊచ చేయి వాణితో లేచి మా మధ్యను నిలువుము అనెను. వాడు అట్లే లేచి నిలబడెను. ఆయన వారితో విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా జీవితమును రక్షించుట న్యాయమా జీవితమును నాశనము చేయుట న్యాయమా అని మేము ప్రశ్నించుచున్నాను అని చుట్టుపక్కల కలయచూచి వానితో నీ చెయ్యి చాపము అనెను. వాడు అటననే చెయ్యి చాచెను. వాని చెయ్యి బాగుపడెను. అది చూచి వారు వెర్రి కోపముతో యేసును ఏమి చేయుదమా అని మంతనములు సలపసాగిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనాన్ని మనము విని ఉన్నాము. గమనించినట్లయితే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ఉపదేశింప ఆరంభించెను. ఈ యొక్క మాటను మనము ధ్యానం చేసినట్లయితే విశ్రాంతి దినమున క్రీస్తు ప్రభువు మందిరానికి వెళ్ళాడు.
ప్రార్థనా మందిరానికి వెళ్ళాడు. మరి ఈరోజు ఆదివారం రోజు ఎంతమంది గుడికి వస్తూ ఉన్నారు? ఎంతమంది ఈరోజు ఆదివారం రోజు మరి మీ పనులలో మీరు మీ సంపదలలో మీరు చూసుకుంటూ ఉన్నారు, పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభువు తరచుగా ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఉన్నాడు. మనము కూడా ప్రతిరోజు దీపావళి పూజలో పాల్గొనాలి. ఆదివారము తప్పనిసరిగా దీపావళి పూజలో పాల్గొనాలి, నిండు పూజలో. లేదంటే మనము పాపము చేసిన వారముగా అవుతాం. చాలామంది మరి దీపావళి పూజ అయిపోయిన తర్వాతనే వారి పనిలోకి వెళ్తారు, కానీ కొంతమంది మాత్రమే వెళ్ళకపోతే ఏమవుతుంది అనుకుంటారు. కానీ మీరు లాభం చూసుకుంటున్నారేమో, ఆ రోజు మీకు సైతాను లాభం కలిగిస్తుంది, కానీ తర్వాత దినము అవన్నీ కూడా ఏదో రకంగా సైతాను తీసివేస్తుంది. కాబట్టి ప్రభువుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. విశ్రాంతి దినమున ప్రభువుతో సమయాన్ని మనం గడపాలి. ఆ రోజు మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఒక ఊచ చేయగలవాడు ఉన్నాడు మందిరంలో. ఊచ చేయగలవాడంటే చెయ్యి ఎండిపోయింది, పడిపోలేదు, ఎండిపోయింది చేతి. చేతి ఎండిపోయింది, ఆ వ్యక్తిని క్రీస్తు ప్రభు స్వస్థత పరుస్తాడా అని వారు గమనిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ స్వస్థత పరిచిందనుకో, మరి విశ్రాంతి దినాన్ని భంగపరుస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినం రోజు స్వస్థత పరిచిందనుకో, మరి న్యాయాలను పాటించడం లేదు అని తప్పు పట్టడానికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు క్రీస్తు ప్రభు వారి హృదయ ఆలోచనలను గ్రహించున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు హృదయాన్ని ఎరిగిన దేవుడు. ఆయన మానవుడు కేవలం బాహ్య రూపం చూస్తాడు, కానీ ప్రభు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి వారి ఆలోచనను ప్రభు ఎరిగి ఉన్నాడు. అందుకనే ప్రభు అంటున్నారు, ఆ ఊచ చేయగల వానితో లేచి మా మధ్యన నిలవబడము అని అతనితో అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి లేచి వారి మధ్య నిలుచున్నాడు. అప్పుడు ఆ విశ్రాంతి దినమున వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాడు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, విశ్రాంతి దినమున కీడు చేయుట ధర్మమా, విశ్రాంతి దినమున జీవం తీయుట ధర్మమా, జీవం పోయుట ధర్మమా అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయినా కూడా వారు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 12:11 చూస్తే అక్కడ ప్రభు ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. మీలో ఎవరిదైనా గొర్రె విశ్రాంతి దినమున మరి గోతిలో పడినట్లయితే మీరు దాన్ని బయటికి తీయరా, ప్రాణాన్ని కాపాడరా? మరి మానవుడు ఆ గొర్రె కంటే ఎక్కువ విలువైనవాడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట తగును అని చెప్పి ప్రభు ఏం చేస్తున్నారంటే, ఆ వ్యక్తిని ముందుకు పిలిచి నీ చెయ్యి చాపమంటున్నాడు. వెంటనే ఒక్క మాటలో, ఒకటే మాట, నీ చెయ్యి చాపమని ప్రభు ఒక్క మాట పలికిన వెంటనే ఆయనలో జీవం వచ్చింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయనలో జీవం వచ్చింది. మరి శతాధిపతి కూడా ఏమంటున్నాడు, మత్తయి సువార్త 8:8 ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీ ఒక్క మాట పలుకు చాలు. ఒక్క మాట పలికితే నా సేవకుడు స్వస్థత పొందుకుంటాడు. ఇక్కడ కూడా ప్రభు ఒక్క మాట పలికాడు. లాజరు కూడా మరణించి మరి 4 రోజులు అయింది, అయినా కూడా ప్రభు ఒక్క మాట పలికాడు. లాజర్ అని వెలుపలికి రాని ఒక్క మాట పలికిన వెంటనే ఆ చనిపోయిన వ్యక్తిలో జీవం వచ్చింది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. కాబట్టి ఆయన ఒక్క మాట పలికితే చాలు, మన జీవితం మారిపోతుంది. ఆ ఎండిపోయినటువంటి చెయ్యిలో ప్రభు మాట, వాక్కు సజీవంగా మార్చివేసింది. మరి ఈరోజు నీవు నేను కూడా ఆ ఎండిపోయినటువంటి వ్యక్తులంగా ఉన్నామా? క్రైస్తవులమై ఉండి కూడా మరి పేరుకు మాత్రం క్రైస్తవంగా ఉంటూ ఉన్నాము. ఒకరోజు ప్రార్థన చేయము, బైబుల్ చదవము, దూరంగా ఉంటాము. అలాంటి స్థితిలో మనము ఎండిపోయిన క్రైస్తవులంగా ఉంటాము. ఎండిపోయిన క్రైస్తవులు పనికిరాని వారంగా ఉంటాము. ఎందుకంటే ద్రాక్షవల్లి కొమ్మలను మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15:15 ప్రభు అంటున్నారు, నేను ద్రాక్షవల్లిని మీరు కొమ్మలు.
ఎంతవరకు కొమ్మలు ద్రాక్షవల్లికి అతుకొని ఉంటాయో అధికముగా ఫలిస్తాయి, పచ్చగా ఉంటాయి. ఒక్కసారిగా ఆ కొమ్మ వేరు చేయబడినప్పుడు అది ఎండిపోతుంది, ఎండిపోయి అది అగ్నిలో పారవేయడం, కాల్చివేయడం జరుగుతుంది. నీవు నేను కూడా అంతే, ప్రియమైన సహోదరి సహోదరులారా. క్రీస్తుకు అతుకొని ఉన్నంత వరకే మనలో జీవం ఉంటుంది. క్రీస్తు నుంచి మనం దూరంగా వెళ్ళినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు మనము ఎండిపోతున్నాము, నశించిపోతూ ఉన్నాము. పాపంలో అంధకారంలో పడిపోయి మనం నశించిపోతున్నాము. కానీ అంధకారంలో ఉన్న మనకు వెలుగునివ్వడానికి క్రీస్తు ప్రభు వెలుగుగా వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన కత్తుకొని ఉండాలి. ఎవరు నా యందు ఉందురో, నేను ఎవరి యందు ఉందునో, వాడు అధికముగా ఫలిస్తాడు. క్రీస్తు ప్రభునందు మనము ఉన్నట్లయితే ఆయనలో మనము అధికముగా ఫలించే వ్యక్తులంగా ఉంటాము, జీవం కలిగిన వ్యక్తులంగా ఉంటాము. లేదంటే సైతాను చేతుల్లో పడిపోయి మనము ఎండిపోయిన క్రైస్తవులంగా మారిపోతాం. కానీ క్రీస్తు ప్రభు అంటున్నారు, నువ్వు ఫలించాలి, ఫలించే చెట్టులాగా ఉండాలి అంటే అతుక్కొని ఉండాలి, క్రీస్తు ప్రభుకు అతుక్కొని ఉండాలి. మరి ఎంతమంది ఈరోజు క్రీస్తు ప్రభుకు అతుక్కొని ఉన్నారు? కుటుంబ ప్రార్థన ఎంతమంది చేస్తూ ఉన్నారు? ఎంతమంది బైబిల్ చదువుతూ ఉన్నారు? ఎంతమంది మరి ప్రభుకు దగ్గరగా పాపానికి దూరంగా జీవిస్తున్నారని పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే నీవు క్రీస్తు ప్రభులో ఉంటావో అప్పుడే నీలో జీవం ఉంటుంది, నువ్వు అభివృద్ధి చెందుతావు, నువ్వు ఫలించే మొక్కలాగా మారిపోతావు. లేదంటే నీవు ఎండిపోయిన క్రైస్తవుడుగా మారిపోతావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనల్ని ఫలించే మొక్కలాగా ఉండమంటున్నాడు, జీవాన్ని పొందుకొని జీవించే మొక్కలాగా ఉండమంటున్నారు. మరి నాటి మొదటి పట్టణంలో చూసినట్లయితే పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, అన్యులు సైతము చేరని మహాదారుణమైన వ్యభిచార దోషము మీ అందు ఉన్నదని వదంతి కలదు. అంటే అన్యుల కంటే హీనంగా క్రైస్తవులు జీవిస్తున్నారు అని పౌలు గారు గుర్తుకు చేస్తున్నారు. అన్యులన్నా భయపడుతున్నారు, కానీ క్రైస్తవులు, క్రీస్తును వెంబడించి వారు భయపడకుండా పాపము చేసి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ముఖ్యంగా కథోలికులు కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు, ఏమని, మేము పాపం చేసి మళ్ళీ పాప సంకీర్తనం చేస్తాము, మా పాపం క్షమించబడుతుంది అనుకుంటాము. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, సిరాకు గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో దేవుని యొక్క అనుగ్రహం ఎంత ఉందో, దేవుని యొక్క కోపం కూడా, ఉగ్రతి కూడా అదే విధంగా వస్తుంది. నీవు పాపం మీద పాపము మూట కట్టుకున్నట్లయితే ఆయన ఉగ్రత కూడా అదే విధంగా ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క క్షమాపణను మనం ఆసరగా తీసుకోకూడదు. అన్యుల వలె మనము జీవించకూడదు. మనము ఏర్పాటు చేయబడిన వారము, ఎన్నుకొనబడిన వారము. కాబట్టి వేరై జీవించాలి, వారిలో నుంచి మనం వేరై పరిశుద్ధంగా జీవించాలి అని పౌలు గారు ఆహ్వానిస్తున్నారు. గర్వించుట మీకు సముచితము కాదు. గర్వం ఉన్నట్లయితే మనము పడిపోతాం. ఎంతవరకు మనము తగ్గింపు జీవితం కలిగి ఉంటామో దేవునిలో ఎదుగుతూ ఉంటాం. ఒక్కసారిగా మనకు గర్వం వచ్చిందంటే పడిపోతాం. కాబట్టి గర్వం అనేది మనలో ఉండకూడదు. కొద్దిపాటి పులిసిన పిండి పిండినంతయు పులియజేయునని మీకు తెలియను కదా. కొద్దిపాటి పిండి, మరి మనకు తెలుసు వంట చేసే వాళ్ళకు, మరి కొద్దిపాటి పిండి వేరే పిండిలో కలిపినప్పుడు అదంతా కూడా పులిసిపోతుంది. ఉదాహరణ చూస్తే పెరుగును చూద్దాం. పాలు కాసిన తర్వాత కొద్దిగా తోడు తీసుకొని, పెరుగు తోడు తీసుకొని దాంట్లో కొద్దిగా వేస్తారు. అప్పుడు కొన్ని గంటల తర్వాత మొత్తం గట్టిగా పెరుగుగా మారిపోతుంది. పౌలు గారు ఆ ఉదాహరణ తీసుకొని ఏమంటున్నారంటే, మీరు పాపమును, ఈ పాత పులిసిన పిండిని తీసివేయండి. కొద్దిపాటి పాపము మన జీవితాన్ని మొత్తాన్ని మరి కలుషితం చేసేస్తుంది. ఆ కొద్దిపాటి పెరుగులో ఏదైతే మనం తోడు వేసి ఉన్నామో ఆ కొద్దిపాటి అంతా కూడా పులియబార్చి పెరుగుగా మార్చింది. అదేవిధంగా మన జీవితంలో ఆ కొద్దిపాటి పాపము మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, అది మీ నుంచి తీసివేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఆ పాపం అనేది మన నుంచి తొలగిపోయినప్పుడు మనము
పులియబారకుండా ఉన్నటువంటి పిండిలాగా, స్వచ్ఛమైన పిండిలాగా మనం ఉంటాము అని పౌలు గారు తెలియజేస్తున్నారు. పాస్కా గొర్రెపిల్లకు క్రీస్తు మన కోసం బలి అయిపోయినాడు కాబట్టి ద్వేషము దౌష్యము అను పాత పిండితో చేసిన రొట్టె వలే కాక, అంటే ద్వేషము గర్వము వీటన్నిటికి సంబంధించిన పిండితో పోలుస్తూ ఉన్నారు, ఆ విధంగా ఉండకుండా నిజాయితీ సత్యము అను వాణితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకుందాము అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, అన్యుల నుంచి వేరై పాపము నుంచి దూరంగా ఉండి పరిశుద్ధంగా మనము జీవించాలి అని పౌలు గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క స్పర్శను పొందుకోవాలంటే, ఆయన నుంచి మనం స్వస్థత పొందుకోవాలంటే, విడుదల పొందుకోవాలంటే, జీవాన్ని పొందుకోవాలంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని మనము విడిచిపెట్టాలి. అప్పుడే మనం ప్రభు దగ్గరకు వచ్చి ఆయన స్పర్శను పొందుకొని మనలో జీవము కలిగి జీవము కలిగిన క్రైస్తవులుగా మనం జీవిస్తాం. అలాంటి కృప కోసము ప్రత్యేకంగా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాదా నా జీవనాదా, శ్రీ యేసునాదా నా జీవనాదం, ఆదరించుమయ్యా నా హృదయార్పణం, స్వీకరించుమయ్యా నా బలియార్పణం, ఆదరించుమయ్యా నా హృదయార్పణం, స్వీకరించుమయ్యా నా బలియార్పణం, ఆదరించుమయ్యా నా హృదయార్పణం, స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసప ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మాకు నిజమైన ప్రార్థన తత్వమును శాంతి స్వభావమును నీ వరముగా దయచేయము. ఈ అర్పణము ద్వారా మేము యోగ్యమైన విధముగా మీ వైభవమును పూజించు భాగ్యమును మాకు ప్రసాదింపము. మేము ఈ దివ్య కార్యమందు భక్తి శ్రద్ధలతో పాల్గొని మీతోనూ మా సహోదరులతోనూ విశ్వాసపాత్రమైన సఖ్యత కలిగి జీవించినట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను, తన శ్రమల ద్వారా మా పాపమును రద్దు చేసెను, అతడు మరణము నుండి ఉత్థానుడై
శాశ్వత జీవమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడిని వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము మీ సుదిగీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము మా జీసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతన అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్తానమగదు మన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతోనూ, పుణిత జోజప్ప గారితోనూ, పుణిత అపొస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగును గాక ఆ మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించు చుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలుతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలు కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభువిందులో పాల్గొనరారే స్నేహితుడా, ఓ
చరణముగా వించి ప్రభు వెలుగులు నీలో నింపా పాపు చరణముగా వించి ప్రభు వెలుగును నీలో నింపా స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము ఎదలను ప్రభువుతు నింపే శాంతి జలములో జీవింప ఎదలను ప్రభువుతు నింపే శాంతి జలములో జీవింప స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందులో పాల్గొనరారే ప్రభు విందులో పాల్గొనరారే ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ వాక్కు ప్రసాదించు బలముతోను పవిత్ర ఆహారముతోను మీ విశ్వాసాలను పోషించుచు దివ్య జీవమును ప్రసాదించుచున్నావు. ఈ పరమవరమును స్వీకరించు వీరు నిత్య జీవన బాక్యమును కూడా అరువులగునట్లు కృపచూపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ప్రభువు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
నిత్యము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవా. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు భగవా. ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా, ఆలించు మా మొరలన్నీ